క్వారీలు కావచ్చు మొత్తం దోచుకునే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల విపరీతంగా ఒక 10,000 కోట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మద్యం మొత్తం ఓన్ బ్రాండ్లు పెట్టారు, ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. దగ్గర దగ్గర తెలంగాణకు మనకు 20,000 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ 10,000 కోట్లు 12,000 కోట్లు డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. మనకు రావలసిన ఆదాయం 17,000 కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ పెట్టిన బ్రాండ్లు రేట్లు చూసిన తర్వాత కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా ఏదైతే వాళ్ళ బ్రాండ్స్ ఇక్కడ వచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. లా అండ్ ఆర్డర్ నిన్నే మాట్లాడాం, ఇవన్నీ మాట్లాడి అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది ఒక ఎగ్జాంపుల్ కింద ఈరోజు మనందరం ఒక సీవియర్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నాం. ఈరోజు ఎక్సైజ్ పాలసీ, నిన్న నేను చెప్పాను, అవన్నీ కూడా ఒకరికి శాండ్ పాలసీ అవన్నీ ఇచ్చారు. ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది, అప్పులు పెరిగాయి. ఎలాంటి పనులు చేశారో ఇది ఒక్క ఉదాహరణ మాత్రం. ప్రజావేదిక ప్రజలకు ఉపయోగపడేది చట్ట వ్యతిరేకంగా కూల్చేశారు. రిషికొండలో ప్యాలెస్ కట్టారు, ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ ఇచ్చారు, కొండలు కొట్టేశారు, కడాన ఎన్జీటీ ఫైన్ వేసే పరిస్థితికి వచ్చారు, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్క ప్యాలెస్ కోసరం, ఒక వ్యక్తి విలాసం కోసరం ఆయన కావాలి. విశాఖపట్నానికి రాజధాని పేరు కాదు, ఆయన కావాల్సిన అక్కడ రాజధాని పేరు పెట్టి విశాఖపట్నంలో రిషికొండలో అక్కడి నుంచి మీరు చూస్తే సముద్రం కనపడుతుంది. ఆయన పోయి అక్కడ కూర్చొని ఆ సముద్రాన్ని చూసి ఆనందపడాలి. ఆయన ఆనందం కోసం 500 కోట్లు అంటే బాధ్యత లేని రాజకీయ నాయకులు. ఇది మేజర్గా జరిగిన దుర్మార్గమైన కార్యక్రమం. నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలో మీరు కూడా ఆలోచించాలి. ఆ రిషికొండ ప్యాలెస్ ఏం చేయాలి, ప్రజావేదిక ఏం చేయాలి? నాన్ సీరియస్ కాదు పరసాద్ గారు, నువ్వు ఆయన తీసుకునేది కాదు. ఏంటి, ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తే మనలో ఏంటి చైతన్యం? ప్రజా చైతన్యం ఏంటని అడుగుతున్నా. బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా చేసి తప్పించుకోవాలనుకుంటే ఇది రైట్ అని అడుగుతున్నా నేను. నేను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, అంతమును ఇదే ఇప్పుడు కూడా ఉన్నాను. ఎప్పుడు నేను ఇలాంటి ప్యాలెస్లు కట్టాలి గవర్నమెంట్కి అనుకోలేదు. ఏంటి ఆ ప్యాలెస్, ఎక్కడి నుంచి కడతావు నువ్వు, ఎక్కడిది డబ్బులు? ఇది టూరిజం, మొత్తం టూరిజంతో ఖర్చు పెట్టుంటే ఈ 500 కోట్ల రూపాయలు కనీసం సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది టూరిస్టులు వచ్చేవారు. అలాంటిది నీ యొక్క విలాసవంతం కోసరం, నీ పైశాచిక ఆనందం కోసరం 500 కోట్ల రూపాయలు తగిలేస్తారా? మీరు బాధ్యత ఉందా మీకు? అడిగేవాళ్ళు లేకపోతే ప్రజల్ని మోసం చేస్తే నమ్మతారనే ఉద్దేశంతో మభ్య పెడుతూ మళ్ళీ మాట్లాడుతున్నారు వచ్చి. ఈరోజు మళ్ళా స్టేట్మెంట్ ఇస్తామని నేను చాలా స్పష్టంగా అడిగాను. 36 మందిని చంపేశారని చెప్పారు. 36 పేర్లు ఇమ్మన్నాం, ఏ పేర్లు ఇమ్మని వారం నుంచి అడుగుతున్నాం. సిగ్గుంటే ఇవ్వాలి కదండి, ఉంటే కాదు అంటే లెక్కలేనితనం. ప్రజా జీవితం అంటే ఏం చెప్పినా నమ్మతారు? ఒక చెత్త పేపర్ పెట్టుకున్నా ఆ పేపర్ నేను దాచుకుంటా, నేను నమ్మిస్తా, చెప్పిన తప్పే చెప్పకుండా చెప్తే అబద్ధాలు చెప్తా ఉంటే నమ్మి మోసపోతారనే ఉద్దేశం ఉంది. అది నమ్మకుండా ఉండాలంటే మనం కూడా బాధ్యతగా ప్రజా చైతన్యం తీసుకొస్తే ఇలాంటి సమస్యలకు ఒకే విరుగుడు, అది ప్రజా చైతన్యం అని చెప్పుకోవడని మీ అందరికీ తెలియజేస్తున్నా. బాధ ఉంది, ఆవేదన ఉంది, మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తూ ఉంది, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి, సీరియస్గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్య సమస్యగానే ఎప్పుడూ ఉంటుంది. ఏ నాయకుడైనా సరే, పబ్లిక్ లైఫ్లో ఉండే నాయకుడు, ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి. మనం ట్రస్టీస్ మాత్రమే, పెత్తండారులు కాదు. ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయడం, విలాసవంతంగా ఎంజాయ్ చేయడం, లేకుంటే ఇష్టం వచ్చేట్టు చేయడం, తద్వారా ప్రజలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. అదే జరిగింది 5 సంవత్సరాల్లో.